పవిత్ర ఎంపిక చేసుకున్న పాట వేటూరు సుందరరామూర్తి గారి రచన, సంగీతం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, గానం ఎస్పి శైలజ. మయూరి సినిమా నుంచి ఈ పాదం ఇలలోన నాట్యవేదం. శుభం భూయాత్. చక్కని పాట ఎంచుకున్నందుకు ముందు నిన్ను అభినందించాలి. థ్యాంక్ యూ సార్. క్లాసికల్ రెగ్యులర్గా నేర్చుకుంటున్నారా? నేర్చుకుంటున్నాను. అక్కడే ఆ ఒక్క గమకంలోనే నువ్వు సంగీతం నేర్చుకుంటున్న ఇది కనపడింది. ఎంత వేరియేషన్స్ ఉన్నాయి చూసావు? నువ్వు ఆల్రెడీ ఒరిజినల్ పిచ్లో పాడావా, తగ్గించి శృతి తగ్గించి పాడావా? ఒక నోట్ తగ్గించి పాడాను. పైన కొంచెం కష్టపడాల్సి వచ్చింది, కానీ దాన్ని కూడా నువ్వు సెకండ్ టైం జయించాలనే తపన నీలో ఉంది. అది డెఫినెట్గా బాగా ప్రాక్టీస్లో నీకు అవన్నీ కరెక్ట్ అవుతాయి. ఇంత చక్కని పాట మనకి సంగీతం అందించిన అన్నయ్య గారికి కృతజ్ఞత తెలియజేసుకుంటూ, చాలా అద్భుతమైనటువంటి పాట. ఎందుకంటే వారు చేసిన సాంగ్స్లో యేసుదాస్ గారు ఒక పాట పాడిన, అది అద్భుతమైన పాట అన్న. అది ఆయన యేసుదాస్ గారికి కూడా ఇష్టమైన పాట అది. డెఫినెట్గా నేను అపాది పల్లవైన పాడనిపిస్తా తర్వాత. థ్యాంక్ యూ. ఇప్పుడే పాడనిపించా మునిగిపోయింది ఏంటి? అగరం ఇప్పో సిగరం మార్చి, తగరం ఇప్పో తంగం మార్చి, కాటు మూంగి పాటు పాడు పుల్లాంగుళలాచి, సంగీతమే సన్నిధి, సంతోషం సొల్లుం సంగతి. అగరం ఇప్పో శిఖరం మార్చి, తగరం ఇప్పో తంగం మార్చి, కాట్టు మూంగి పాటు పాడుం పుల్లాంగుడలాచి. అద్భుతమైన పాట. థ్యాంక్ యూ. ఇది ఇంకొక అరనోటు కూడా తగ్గించుకోవచ్చు, కానీ మళ్ళీ మంద్ర స్థాయి చాలా ఇబ్బందిగా ఉంటుంది. అది కొంచెం ప్రాక్టీస్ చేయడం వల్ల ఆ పై స్థాయి కూడా వస్తుంది. తమ్ముడు అన్నట్టుగా రెండో దానికి ప్రయత్నం చేసి ఆల్మోస్ట్ రీచ్ అయినాం. ఇది ఎందుకు గ్రహభేదం చేశానో నాకు తెలియదు, ఊరికే అలా పాడుకుంటూ వస్తే అలా వచ్చిందనమాట. ఆయన రాసిన దానికి ట్యూన్ చేశాను ఈ పాట నేను. మామూలుగా హిందోళంలో వెళ్తే మధ్యలో భాగేశ్వరంలోకి మారి మళ్ళీ హిందోళంలోకి వస్తుందన్నమాట. మిగతా పాడినంత బాగున్నది, ఏం ప్రాబ్లం లేదా. పై స్థాయికి వెళ్తున్నప్పుడు కొంచెం ఇబ్బంది పడుతున్నాం. ఈ పాటకు ముఖ్యంగా ప్రాణం పోసింది కలం.
ఆయన అద్భుతంగా రాశారు ఈ పాట. ఎందుకంటే సినిమా అంతా కూడా ఒక జరిగిన సంఘటనను ఆధారంగా చేసుకుని ఒక కాళ్ళు పోగొట్టుకున్నటువంటి నృత్య కళాకారిణి జీవిత చరిత్ర. క్లైమాక్స్ మాత్రం మార్చి రాయించుకుని కథగా తీశారు ఉషాకిరణ్ వాళ్ళే. రామోజీరావు గారు నిర్మాత, సంగీతం శ్రీనివాసరావు గారు దర్శకులు. నా అదృష్టం నేను దానికి సంగీతం చేయడానికి. ఎంతోమంది అప్పుడు మహానుభావులు ఉన్నా నాకు అవకాశం ఇచ్చారు అందులో. మాలాశ్రీ, మాలాశ్రీ అసలు పేరు వేరే ఉంది, ఏదో శ్రీ దుర్గా అనుకుంటా అమ్మాయి పేరు. తెలుగులో కొన్ని సినిమాల్లో, జంజల గారి సినిమాలో కూడా యాక్ట్ చేసింది. ఈ పాట కేవలం పాదాల మీదే ఉంటుంది, ఎందుకంటే సినిమాలో టైటిల్స్ చూపిస్తున్నప్పుడు వస్తుందన్నమాట. ఆ టైటిల్స్ చూపిస్తున్నప్పుడు ఆ పాదాలు రెండూ కూడా, నృత్యం చేసిన పాదాలు రెండు ఆ అమ్మాయిలివి యాక్చువల్గా. అందుకనే పాదానికి ఉన్నటువంటి ప్రాశస్త్యాన్ని సినిమా మొత్తం మీద, సినిమా సంబంధించినంతా కాలు పాదం కాబట్టి పాదంకున్న ప్రాశస్త్యాన్ని వర్ణిస్తూ పాట రాసి దాన్ని టైటిల్స్లో పెట్టాలి అన్న ఒక ఉత్కృష్టమైన ఆలోచనకు ఈ పాట అద్భుతంగా పనిచేసిందన్నమాట. ఇదే సినిమా హిందీలో కూడా తీశారు, దానికి లక్ష్మీకాంత్ ప్యారలాల్ మ్యూజిక్ చేశారు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంటే రీరికార్డింగ్ నేను చేయడం జరిగింది. కానీ ఈ పాటను ఇలాగే కావాలంటే నేను హిందీలో కూడా ఇదే పాటను జానకమ్మ గారు పాడి రికార్డ్ చేశారు. ఆ పాటకు ఆ సంవత్సరపు బెస్ట్ క్లాసికల్ సాంగ్ అవార్డు వచ్చింది, బెస్ట్ క్లాసికల్ మ్యూజిక్ డైరెక్టర్ అవార్డు కూడా వచ్చింది. కానీ దాన్ని నా బదులు లక్ష్మీకాంత్ ప్యారలాల్ వాళ్ళు తీసేసుకున్నారు చక్కగా. ఏదైనా నాకు చాలా సంతోషం, మంచి పాట ఇచ్చినందుకు ఇంకా 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 సంతోషం. శుభం భూయాత్, గాడ్ బ్లెస్ యూ. పాడుతా తీయగా చల్లగా